హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా మేము సుప్రభాత సేవకి అయితే సెలెక్ట్ అయ్యాము. సేవకి ఎలా వెళ్ళాము, మాకు సేవ టికెట్ ఎలా లభించింది, ఎలా వెళ్ళవచ్చు, చాలా మార్గాలే ఉన్నాయండి. అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మేము వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్నాక తిరుపతి అయితే వెళ్ళాము అండి. తిరుపతిలో తిరుచానూరుకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాక నైట్ తిరుపతిలోనే స్టే చేసామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమల అయితే బయలుదేరుతున్నాము. చూసారు కదా, ఇదంతా కూడా తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అండి. దర్శనం 10 to 20 minutes అయితే అయిపోయింది. మేము ఫస్ట్ డే అయితే వెళ్ళాము అన్నమాట తిరుచానూరు అమ్మవారి దర్శనానికి. ఇప్పుడు రిటర్న్లో మేము స్టే చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. మార్నింగే 5 అంతా లేచి ఇక తిరుమల అయితే బయలుదేరాలి అండి. నైట్ తిరుపతిలోనే స్టే చేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే అయితే బయలుదేరేసాము అండి. 5:30 to 5:45 అవుతుంది టైం అంతే. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సుప్రభాత సేవకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు కూడా వెళ్ళేంత వరకు ఎన్నో సందేహాలు అండి. ఫస్ట్ టైం అయితే సెలెక్ట్ అయ్యాము మేము కూడా. ఎలా వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, సేవలో ఎలా పాల్గొనాలి, స్వామిని దగ్గరగా చూడనిస్తారా లేదా, ఇలా ఎన్నో డౌట్స్ అండి. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని కూడా తీసుకెళ్ళవచ్చా, ఇలా ఎన్నో సందేహాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా క్లియర్ అవుతాయి, బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. మేము వచ్చేసి సుప్రభాత సేవకి అయితే సెలెక్ట్ అయ్యాము. ఎలా సెలెక్ట్ అయ్యాము అంటే కనుక ప్రతీ నెల కూడా తిరుమల యాప్లో మనకు సేవ ఎలక్ట్రిక్ డిప్ అని ఓపెన్ చేస్తారు కదా, అందులో లక్కీ డిప్ అంటారు. ప్రతీ నెల కూడా లక్కీ డిప్ అయితే వేస్తున్నాను అండి. గత 8 months నుంచి అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను. 2022 నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. 7 months వరుసగా అయితే ట్రై చేశాను అండి. మనకేమొస్తుందిలే, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో మనం సెలెక్ట్ అవుతామా అని అనుకుంటూనే ఎక్కడో ఒక మూల ఆశ అన్నమాట, స్వామి ఎప్పటికైనా రప్పించుకుంటారు అన్న ఆశతో ట్రై చేస్తూనే ఉండేదాన్ని. ప్రతీ నెల మెసేజ్ అయితే వచ్చేది యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అన్నట్లుగా. అయితే ఒకసారి ఇలానే నవంబర్ నెలలో లక్కీ డిప్ వచ్చినప్పుడు అప్లై చేశామన్నమాట. ఆ ముందు నెలలోనే మేము స్వామివారిని దర్శించుకొని అయితే వచ్చి ఉన్నాము. స్వామి కొండ దిగుతూ స్వామి లక్కీ డిప్ వచ్చేలా చూడు అని నా మనసులో అయితే అనుకున్నాను అండి. ఎప్పుడు అనుకుంటూనే వస్తాను, దగ్గరగా వచ్చి నిన్ను చూసి అదృష్టాన్ని ప్రసాదించు అని. నాకు చాలా ఇష్టం అన్నమాట స్వామిని దగ్గరగా చూడడం. అలా అనుకుంటూ వచ్చాను. ఇంటికి వచ్చాక ఒక 10 days తర్వాత లక్కీ డిప్ అయితే మనకు రిలీజ్ చేశారు అండి. అప్లై చేశాను ఎప్పట్లాగానే, ఇక దాని సంగతి అయితే నేను మర్చిపోయాను. తర్వాత గుర్తు వచ్చి చూసేసరికి యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ సుప్రభాతం అని వచ్చిందండి. ఇక అది కలో నిజమో అన్నట్టుగా అనిపించింది, చెప్పలేను అండి. ఆ రోజు నేను పడిన సంతోషం మాటల్లో చెప్పలేను, అంత ఏడుపు వచ్చేసింది అన్నమాట. ఎంతో హ్యాపీ అనిపించింది, చాలా ఎగ్జైటింగ్గా చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా బాగా ఏడ్చాను కూడా, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వామి నాకు అంతటి అదృష్టాన్ని ప్రసాదించాడు అని. ఇలా సెలెక్ట్ అయిన వెంటనే మా వారికి ఫోన్ చేసి అయితే చెప్పేశాను అండి. ఆయన ఏమైందో ఏమో అనుకున్నారు నా ఏడుపు చూసి. తర్వాత ఇదా అని తెలిసాక చాలా హ్యాపీ అయ్యారు అండి. అంత హ్యాపీ వచ్చేసింది అన్నమాట. నా లైఫ్లో ఇంత హ్యాపీ ఎప్పుడూ ఫీల్ అయ్యి ఉండనేమో అనిపించింది అండి, చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వచ్చేసాము, కొండపైకి అయితే వచ్చేసాము. మేము వచ్చేసి రూమ్స్ సిఆర్ఓ దగ్గర తీసుకున్నాము అండి. ఎర్లీ మార్నింగే వచ్చేసాము కదా, ఇక అందుకని అక్కడ ట్రై చేసాము. మాకు నవంబర్లో రూమ్ బుకింగ్ కోసం ట్రై చేసాము కానీ రూమ్ అయితే బుక్ అవ్వలేదు అండి, అయిపోయాయి అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చేసాము కదా సిఆర్ఓ దగ్గరికి వెళ్ళి.
నిల్చుంటే కనుక రూమ్ అయితే లభిస్తుంది. ఎంత మార్నింగ్ వెళ్తే మనకు కావాల్సిన రూమ్స్ అయితే దొరుకుతాయండి. 1,000, 1,500 ఇలా చాలా రూమ్స్ అయితే ఉంటాయి. ఏది కావాలో అదైతే తీసుకోవచ్చు. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా, ఇక్కడ టిఫిన్ చేసుకున్నాక ఇకైతే బయటికి వెళ్తూ ఉన్నాము. స్వామిని దగ్గరగా వెళ్ళి చూడాలి అంటే కనుక ప్రతీ నెలలో కూడా ఆర్జిత సేవ లక్కీ డిప్ టికెట్స్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అండి. ఈ లక్కీ డిప్లో ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. అయితే ఒక టికెట్కి ఇద్దరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. డిప్లో వచ్చేసి మనం 2 డేస్ అయితే టైం ఇస్తారు అండి. ఈ 2 డేస్లో ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతాయండి స్వామికి సేవలు. సుప్రభాతంతో మొదలుకొని చాలా రకాల సేవలు అయితే ఉంటాయండి. రోజుకో సేవ అయితే ఉంటుంది. అందులో ఏ సేవ ఖాళీ ఉంటే కనుక లక్కీ డిప్ ద్వారా మన పేరు ఆ సేవకి సెలెక్ట్ అవుతుంది అండి. కరెక్ట్గా మనకి ఇదే సేవ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంట. అందుకని అన్ని సేవలకి మనం సెలెక్ట్ చేసుకొని ఏ సేవకి వస్తే ఆ సేవకి వెళ్ళడమే అండి. ఈ విధంగా ఆర్జిత సేవ లక్కీ డిప్ టికెట్స్ని రిలీజ్ చేసినప్పుడు మనం ఇలా కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మనం సెలెక్ట్ అయితే యువర్ సెలెక్టెడ్ ఫర్ ద సేవ అంటే మనం ఏ సేవకి సెలెక్ట్ అయ్యామో ఆ సేవ డీటెయిల్స్తో పాటు మనకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది అండి. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే కూడా యూఆర్ నాట్ సెలెక్టెడ్ అన్నట్లయితే మెసేజ్ వస్తుంది మన ఫోన్ నెంబర్కు. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు లక్కీ డిప్ ద్వారా. నేను అయితే ఫస్ట్ నుంచి సుప్రభాత సేవకి వెళ్ళాలి అని ఎంతో ఇష్టం అండి. ఉదయాన్నే ఎస్సీబీసీ ఛానల్లో సుప్రభాత సేవ అయితే చూపిస్తూ ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్స్, చూస్తూ ఉండేదాన్ని. కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చూస్తూ ఉండేదాన్ని, నాకు చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు అనుకునేదాన్ని ఇంత ముందరగా ఇంత దగ్గరగా ఇంత ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో వెళ్ళి స్వామిని దర్శించుకునే అదృష్టం వస్తే బాగుండు అని అనుకునేదాన్ని. కానీ అది నిజమవుతుంది అని అస్సలు అనుకోలేదు అండి. ఇది పెద్ద సర్ప్రైజ్, దేవుడు ఇచ్చిన నాకు పెద్ద గిఫ్ట్ అనే చెప్పవచ్చు. ఎంతో ఫీల్ అవుతున్నాను నేను. ఈ వీడియోలో మాట్లాడుతుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. చాలా హ్యాపీ. ఇప్పటికి కూడా సెలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా, స్వామిని చూద్దామా, స్వామిని నా కళ్ళ నిండా నింపుకొని వచ్చేసి మా పిల్లలకి చెప్దామా అన్న ఇదిలోనే ఉన్నాను అండి. మా పాప కూడా చాలా మిస్ అయిందనమాట. దగ్గర నుంచి చూడాలి అని పాపకు కూడా అనిపించింది. మా పాపకు కూడా రాముడు అంటే చాలా ఇష్టం అండి. సుప్రభాత సేవకి మా వారు నేను అయితే వెళ్ళాము అండి. మాకు వచ్చేసి 25th February అయితే సుప్రభాత సేవలో పాల్గొనే అదృష్టం అయితే వచ్చింది. తిరుమలకి వెళ్ళేంత వరకు తెలియదు అండి నాకు. ఆ రోజున మాఘ పౌర్ణమి అని తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ చంద్రుణ్ణి చూశాక అనిపించింది ఇవాళ పౌర్ణమి అని. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు అండి. అందరూ కూడా కుమారధార వెళ్ళాలి అనుకున్నవారు ఇలా వెళ్ళవచ్చు అని. ఎంతో విశేషమైన రోజు అని అప్పుడు నాకు అర్థమైంది. చాలా హ్యాపీ అనిపించిందండి. మాఘమాసంలో అందులోనూ పౌర్ణమి రోజున స్వామి తన దగ్గరికి రప్పించుకున్నారు. అందులోనూ మొదటి గడప ద్వారా దర్శనం కల్పించారు. సుప్రభాత సేవలో పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించాడు అని ఇంకా హ్యాపీ అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను, తిరుమల వెళ్ళేంత వరకు ఆ రోజు పౌర్ణమి అని నాకు తెలియదు అండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంతో విశేషమైన, సంవత్సరానికి ఒకరోజే కదా వస్తుంది మాఘ పౌర్ణమి, అంత విశేషమైన రోజు వెళ్ళానా అనిపించింది. అందరూ కూడా కుమారధార తీర్థానికి అయితే వెళ్తూ ఉన్నారు అండి. సాటర్డే మార్నింగ్ వచ్చేసి, మాకు వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. 3:00 సుప్రభాత సేవకి అయితే వెళ్ళాలి. మేము వచ్చేసి సాటర్డే 12 అంతా రూమ్ దగ్గర నుంచి బయలుదేరాము అండి. ఎంత ముందుగా వెళ్తే స్వామి దగ్గరికి అంత ముందరగా పంపిస్తారేమో అనుకొని కొన్ని వీడియోస్ కూడా చూశాను. అలాగే వెళ్ళాము. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి అయితే మనం నిలవ చేస్తారు అండి. అక్కడికి వెళ్ళాక 1:30 వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక బయటే కూర్చోబెట్టేస్తారు అండి. అక్కడ కూర్చున్నాక 1:30 ఓపెన్ చేస్తారు గేట్స్. అప్పుడు అందరూ పరిగెత్తుతూ ఉంటారు అండి. నేను కూడా ఎంత ఫాస్ట్గా పరిగెత్తే అంత ముందుగా స్వామి దగ్గరికి వెళ్ళి నిల్చోవచ్చు అనే ఉద్దేశంలో చాలా స్పీడ్గానే వెళ్ళాము అండి. తర్వాత మన టికెట్స్ అన్నీ కూడా చూస్తారు. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత రూమ్స్లో అయితే కూర్చోబెట్టేస్తారు అండి. 2:30 వరకు కూడా రూమ్స్లోనే ఉంచుతారనమాట. 2:30 నుంచి ఇంకైతే వదులుతారు అండి. 2:45 అంతా టెంపుల్ లోపల ఉండేటట్లుగా అయితే చూస్తారు అనమాట. ఎర్లీ మార్నింగ్ 2:30 అయితే మన ఓన్లీ రూమ్స్లో నుంచి వదులుతారు.
245 కంతా టెంపుల్ లోపల ఉండేటట్లు అయితే చూస్తారు అండి. మనకంటే ముందుగానే కొంతమంది విఐపీల ద్వారా రికమెండేషన్స్ చేసుకొని అయితే వస్తారు కదా లెటర్స్ తీసుకొని, వాళ్ళు కూడా ఆల్రెడీ మనకంటే ముందుగానే వచ్చేస్తుంటారు అండి లైన్లోకి. అందుకని మనం ఎంత అనుకున్నా ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా అంత ముందరగా వెళ్ళి చూడడం అనేది కొన్నిసార్లు జరగకపోవచ్చు. నా విషయంలో అయితే అలాగే జరిగింది. ఎంత ముందుగా వెళ్ళాను అండి, ముందుగా 12 అంతా వెళ్ళాను. 12 అంతా లైన్లో ఉన్నప్పటికీ కూడా ముందుగానే వీళ్ళందరూ అంటే విఐపీ టికెట్స్ ద్వారా వచ్చుంటారు కదా, ఈ విధంగా ముందుగా రికమెండేషన్ లెటర్స్ ద్వారా వచ్చిన వాళ్ళని లోపలికి పంపించేశాక తర్వాత మమ్మల్ని పంపించారు అండి. మాతో పాటు చాలామంది ఉంటారు కదా, 200 మెంబర్స్ వరకు కూడా లక్కీ డిప్లో అయితే సెలెక్ట్ అవుతారు అంట డైలీ. ఇలా అందరం కూడా లోపలికి వెళ్ళాము అండి. అందరు కూడా లోపలే నిల్చోబెడతారు. అంటే గరుడ ఆలువార్ ఉంటారు కదా అండి, అక్కడ నుంచి స్వామి జయ విజయ వరకు ఈ మధ్య ఉన్న ప్రదేశంలో అందరం కూడా నిల్చొని సుప్రభాత సేవ వింటూ మనకి వస్తే పాడుతూ అనుభూతి అయితే చెందాలి అండి. చాలా బాగా అనిపిస్తుంది. అయితే కొంచెం ముందుగా నిల్చుంటే కనుక స్వామికి అయ్యవార్లు బిందెలతో నీళ్లు తీసుకొని వెళ్ళడం, ద్వారాలు ఓపెన్ చేయటం అన్నీ కూడా చూడవచ్చు. వెనక నిల్చున్నప్పటికీ కూడా మనం సుప్రభాతం చక్కగా వింటూ వారితో పాటు పాడుతూ మనం ఆస్వాదించవచ్చు అండి. చాలా బాగా అనిపిస్తుంది. సుప్రభాత సేవలో పాల్గొనడమే పెద్ద అదృష్టం కదా. ఈ విధంగా సుప్రభాత సేవ అంతా అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే పంపిస్తారు అండి. దర్శనానికి వెళ్తున్నంతసేపు కూడా మొదటి గడప వరకు కూడా వెళ్ళి చూస్తామా స్వామిని అన్న ఇదిలోనే ఉన్నాను అండి. నేను అసలు నమ్మలేకపోయాను. దగ్గరగా వెళ్ళి స్వామిని చూడాలి అన్న కోరిక ఎంతైతే ఉందో, మేమైనా దగ్గరగా వెళ్తుంది అనే ఆశ్చర్యం కూడా ఉంది అండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం, సుప్రభాత సేవలో పాల్గొనడం, మొదటి గడప వరకు వెళ్ళి స్వామిని చూడడం అంత అదృష్టం కంటే ఇంకేముంది అండి. చక్కగా స్వామిని చూసాము, ఎంతసేపు చూసినా కూడా స్వామిని ఇంకా చూడాలి అనిపిస్తుంది కదా. బయటికి రాగానే మర్చిపోతాము ఏం చూసాము అన్నది. అలానే జరిగింది అండి, స్వామిని చక్కగా చూశాను, బయటికి రాగానే మర్చిపోయాను మళ్ళీ చూడాలి స్వామిని అనే అనిపిస్తుంది కదా. అలాగే జరిగింది నాకు కూడా. ఈ విధంగా స్వామి దర్శనం అయిపోయాక గుడి ప్రాంతం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో, అంటే ఆ సమయంలో కేవలం సుప్రభాత సమయంలో పాల్గొన్న వారు మాత్రమే ఉంటారు కదా. తెల్లవారుజామునే అందులో బ్రాహ్మీ ముహూర్తంలో దేవాలయంలో ఉండడం చాలా బాగా అనిపించింది అండి. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కాసేపు అక్కడ ఉండి ఇంకా లడ్లు అన్నీ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి 5 అయిపోయిందనమాట. అలాగే మీతో పాటు చిన్నపిల్లలు ఉంటే కనుక తీసుకొని వెళ్ళవచ్చు అండి. 12 సంవత్సరాల లోపల పిల్లల్ని అయితే మనతో పాటు తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ 12 సంవత్సరాల పైన పిల్లల్ని అయితే ఎలో చేయరు అండి. ఈ విధంగా సుప్రభాత సేవలో అయితే పాల్గొనవచ్చు. అలానే కొండ పైన కూడా డైలీ లక్కీ డిప్ అయితే తీస్తూ ఉంటారు అండి. వారు కూడా అప్లై చేసుకొని ఏ సేవలో సెలెక్ట్ అయితే ఆ సేవకైతే వెళ్ళవచ్చు. ఆర్జిత సేవ లక్కీ డిప్లో పాల్గొనాలి అనుకున్న వారు సిఆర్ఓ ఆఫీస్ పక్కనే లక్కీ డిప్ అయితే డైలీ వేస్తూ ఉంటారు అండి. అక్కడ వెళ్ళి నిల్చుంటే కనుక మనం లక్కీ డిప్ వేయవచ్చు. ఏ సేవలు అయితే ఖాళీగా ఉన్నాయో ఆ సేవలకి మనం నేమ్స్ ఇస్తే కనుక, ఒకవేళ మన పేరు వస్తే మన ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇవాళ కనుక మీరు వెళ్ళి లక్కీ డిప్లో సెలెక్ట్ అయినట్టయితే కనుక రేపటికి మీరు వెళ్ళవచ్చు అనమాట. ఇలా డైరెక్ట్గా వెళ్ళి కొండపైన కూడా లక్కీ డిప్ అయితే తీయవచ్చు. అదృష్టం బాగుంటే మన పేరు తప్పకుండా వస్తుంది అండి. మాతో పాటు అలా సెలెక్ట్ అయిన వారు కూడా చాలామందే వచ్చారు. 2-3 వరకు కూడా డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వారు మాతో పాటు రావడం జరిగింది అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా కొండపైకి వెళ్ళి కూడా లక్కీ డిప్ ట్రై చేసి వస్తే కనుక చక్కగా వెళ్ళవచ్చు, స్వామిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక ఇంటికి వచ్చాక పూజ అయితే చేసుకున్నాను. ఈ విధంగా మా ప్రయాణం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మేము సుప్రభాత సేవకి ఎలా వెళ్ళాము, ఎలా సెలెక్ట్ అయ్యాము, నా ఆనందం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను అండి. మీ అందరికీ కూడా సుప్రభాత సేవకి వెళ్ళాలి అనుకున్న వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీరు సుప్రభాత సేవకి వెళ్ళి వచ్చినట్లయితే మీకు ఎలా అనిపించింది అన్న విషయాలన్నీ కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోలో కలుద్దాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.